డిసెంబర్ 15, 16, 17వ తేదీలలో జరుగు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఇవాళ సూళ్లూరుపేటలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ పీడిఎస్యు నాయకులు నాగరాజు పాల్గొని ఆయన మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థ పూర్తిగా సర్వనాశనమైపోయింది. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలపై విద్యార్థులు, యువకులు పోరాడి సమసమాజ స్థాపనకై కృషి చేయాలని పీడిఎస్యుగా ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నాము. అలాగే ఈ రాష్ట్ర మహాసభలకు మేధావులు వారి యొక్క మేధస్థిమును పలకడానికి విచ్చేస్తున్నారు. ఈ రాష్ట్ర మహాసభలో విద్యార్థిని, విద్యార్థులు, యువకులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పీడిఎస్యు ఈ మీడియా సమావేశం ద్వారా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పీడిఎస్యు జిల్లా కార్యదర్శి లోకేష్, జిల్లా కోశాధికారి వరప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు నరేంద్ర, శివశంకర్, సులూరుపేట మండల కార్యదర్శి రిస్వత్ ఖాన్, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు 23వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 15, 16, 17 నెల్లూరు నగరంలో భారీ ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాము. కావున రాష్ట్రంలో ఉండే ప్రతి విద్యార్థులు తరలివచ్చి ఈ యొక్క మహాసభలను జయప్రదం చేస్తారని చెప్పేసి అని మేము సూళ్లూరుపేట నియోజకవర్గ పీడిఎస్యుగా కోరుకుంటున్నాము. ఈ రాష్ట్ర మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏవైతే అన్యాయాలు, అక్రమాలు ఉన్నాయో వీటి మీద మేధావులు వాళ్ళ యొక్క మేధస్సుల్ని పలకడానికి, విద్యార్థులకు తెలియజేయడానికి ఈరోజు ఈ రాష్ట్ర మహాసభలు పిలిచేస్తున్నారు. కావున విద్యార్థులందరూ ఆ మహాసభలకి హాజరయ్యి వాళ్ళు చెప్పేటువంటి విషయాలపై దృష్టి పెట్టి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలపై ప్రతి ఒక్క యువకులు, విద్యార్థులు తిరగబడి మన హక్కుల కోసం ఫైట్ చేసి సమసమాజ స్థాపన స్థాపించే విధంగా మనం ముందు కృషి చేయాలని చెప్పేసి అని కూడా ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. నేను మాట్లాడితే నువ్వు సగము ఇదే చేస్తావు. మేము కోరుకుంటూ ఉన్నాము ఈ సభలకి విద్యార్థులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని. అలాగే సూళ్లూరుపేట నుండి కూడా వందల సంఖ్యలో మేము విద్యార్థులు తరలి వెళ్తున్నామని కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. పీడిఎస్యు జిల్లా కార్యదర్శి లోకేష్. జయప్రదం చేయండి. ఈ నెల 15, 16, 17 నెల్లూరులో జరుగు పీడిఎస్యు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. పీడిఎస్యు 23వ రాష్ట్ర మహాసభలను ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నెల 15, 16, 17 జరుగు రాష్ట్ర మహాసభలో విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ సభలో ముఖ్య ఉద్దేశం ఏమనగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల ఎలాంటి మొండి చూపు, వైఖరి చూపిస్తున్నారనే ఉద్దేశంతో ఈ మహాసభలను పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీల మీద కానీ, విద్యార్థుల పట్ల కానీ పూర్తిగా వైఖరి లేదని, భద్రత లేదని కోరుకుంటూ ఈ సభలను నెల్లూరులో నిర్వహించడం జరుగుతుంది. ఈ సభలకు ఆంధ్రదేశ మేధావులు, రాష్ట్ర మేధావులు, జిల్లా మేధావులు, మండల మేధావులు మరియు విద్యార్థులు, విద్యార్థిని, విద్యార్థులు అందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. 15, 16, 17 తేదీల్లో పీడిఎస్యు 23వ రాష్ట్ర మహాసభలను మన నెల్లూరు నగరంలో ఉన్నటువంటి టౌన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. కావున సూళ్లూరుపేట పీడిఎస్యు నాయకులకి, సభ్యులకు తెలియజేయడం ఏమనగా, మనకు పీడిఎస్యు స్థాపించినప్పటి నుంచి 22 రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ 23 రాష్ట్ర మహాసభలు నెల్లూరులో మొదటిసారిగా నిర్వహిస్తున్నాము. కావున ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త 5-5 మంది విద్యార్థులను తీసుకొని పీడిఎస్యు రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయవలసిందిగా పీడిఎస్యు మాజీ నాయకులుగా కోరుకుంటున్నాను.